స్టార్ట్ విత్ సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ అంటాం. సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ అంటే నీ పట్ల నీకు ఎటువంటి ఇమేజ్ ఉంది, నీ పట్ల నీకు ఎటువంటి భావం, దాన్ని సెల్ఫ్ కాన్సెప్ట్ అంటాం. నీ పట్ల నీకు ఏ లెవెల్ ఆఫ్ ఎనాలిసిస్ ఉంది, దాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం. సెల్ఫ్ ఎవల్యూషన్ ఇస్ నథింగ్ బట్ సెల్ఫ్ ఎస్టీమ్. లో సెల్ఫ్ ఎస్టీమ్, హై సెల్ఫ్ ఎస్టీమ్ అని రెండు పదాలు. లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే నీ ఎవల్యూషన్లో నేను అందరికంటే తక్కువ, నాలో లోపాలు ఉన్నాను. హై సెల్ఫ్ ఎస్టీమ్ అంటే నేను చాలా మంది కంటే ఎక్కువ, నేను గొప్ప వాడిని. అద్దంలో బొమ్మ అచ్చు నాలాగే ఉందమ్మా అనేది పాట. అద్దంలో బొమ్మ అచ్చు నీలా ఉండదు, నీ ఆలోచనకు అనుగుణంగా ఉంటుంది. చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 అమ్మాయి ఉంది. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, కానీ తన ఏదో లోపం ఉందని చెప్పేసి అది పిండి కొడలు ఇది పిండి కొడలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయికి ముక్కు దగ్గర ఏదో ప్రాబ్లం ఉందని అనుకున్నాడు. ఆ ముక్కుని ఎలా చేయాలని ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలని కోరుకున్నాడు. అంటే చాలా అందంగా ఉన్న వాళ్ళు కూడా అద్దంలోకి వెళ్ళిన వెంటనే నేను అందంగా లేరని ఫీల్ అవ్వచ్చు. చాలా అందంగా లేని వాళ్ళు కూడా నాకే సో లుకింగ్ గుడ్ అనుకోవచ్చు. సెల్ఫ్ ఇమేజ్ అంటే నీ పట్ల నీకు ఏ భావం ఉంది, నీ పట్ల నీకు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, నువ్వు తెలివైనవాడు అనుకుంటున్నావా, ఎంత తెలివైనవాడు అనుకుంటున్నావు, ఇంత 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 ఎంత ఎగ్జాక్ట్గా నీ ఎవల్యూషన్ ఆఫ్ తెలివితేటలు ఎంత ఉన్నాయి అనుకుంటున్నావో అంత లెవెల్కి అనుగుణంగా నీ బిహేవియర్ ఉంటుంది. నాకు ఆరోగ్యం బాగుంది, ఎంత ఆరోగ్యం బాగుంది, ఇంత 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 ఎంత. నాకు ఆరోగ్యం బాగాలేదు, అసలే ఒంట్లో బాగాలేదు అన్నామంటే ఎంత ఒంట్లో బాగాలేదు, ఇన్ని జబ్బులు వచ్చినా అనుకోండి, ఇన్ని జబ్బులు అనుకుంటే, ఇన్ని జబ్బులు అనుకుంటే, ఇన్ని జబ్బులు, ఎన్ని జబ్బులు అని అనుకుంటున్నావు, ఎంత అనారోగ్యం ఉందనుకుంటున్నావు, అంతలో నీ బిహేవియర్ ఉంటుంది. నాకు సక్సెస్ లేదు అనుకుంటున్నావు, ఏ లెవెల్ లేదో ఆ లెవెల్ బిహేవియర్ ఉంటుంది. నాకు సక్సెస్ ఉంది అంటే ఏ లెవెల్ సక్సెస్ ఉందనుకుంటున్నావో ఆ వ్యక్తులతో సంబంధాలు, ఆ వ్యక్తులతో ఆలోచనలు, ఆ వ్యక్తులతోటి కమ్యూనికేషను నీకు ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సెల్ఫ్ ఇమేజ్ అనేది ఒక సైకాలజీ. సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ అంటాం. నీ మెంటల్ యాటిట్యూడ్లో, నీ బిహేవియర్ యాటిట్యూడ్లో, నువ్వు ఆలోచన విధానాల్లో, దృక్పథంలో, వ్యక్తులతోటి బిహేవ్ చేసే బిహేవియర్లో, నువ్వు తినే తిండిలో, నువ్వు నీ పట్ల అనుకునే మాటలన్నీ కూడా నిజమైపోతాయి. నేను కాస్త పొడుగుంటే ఆరోగ్యంగా ఉంది, అందంగా ఉందను, నేను కాస్త లావుగా ఉంటే బాగుందను, కాస్త సన్నగా ఉంటే బాగుందను, అంటే నేను అందంగా ఉండడానికి ఇవి ఉంటే బాగుంటుంది, అవి నా దగ్గర లేవు కాబట్టి అందంగా లేను, దట్ ఈస్ సెల్ఫ్ ఇమేజ్. అది పొందడం కోసం రకరకాల ప్రయత్నం చేస్తుంటాం. నేను మంచి భర్తని అన్నా అనుకోండి, ఎంత మంచి భర్త, ఇంత ఇంత ఇంత, దట్ ఈజ్ ఇమేజ్. నేను మంచి భర్తను కాదు, ఎంత మంచి భర్త కాదు, ఇమేజ్. నేను చాలా మంచి భార్యను, ఎంత మంచి భార్య, ఇమేజ్. ఇలాగా ఒక ప్రతి వ్యక్తి ఒక ఇమేజ్ ఉంటుంది. అంటే తను ఉండే పరిస్థితులు, తను ఉండే కుటుంబం, తను ఉండే ఒక వ్యాపారంలో కానీ, ఆఫీసులో కానీ, తన రోల్. నేను ఆఫీస్ పని బాగా చేస్తాను, ఎంత బాగా చేస్తాను, ఎక్సలెంట్గా చేస్తానండి, బాగానే చేస్తానండి, నా కొలీగ్స్ కంటే బాగానే చేస్తాను, దట్ ఆల్సో ఇమేజ్. బాగానే చేస్తానడానికి ఎక్సలెంట్గా చేస్తానన్న వాడు ఆత్మవిశ్వాసం ఎలా ఉంటుంది, కత్తిల్లా ఉంటారు, కళ్ళల్లో గ్లో ఉంటుంది, చూసే దృష్టి వేరు, చేసే పనులు వేరు, అన్నింటిలోనూ వేరుగా ఉంటాయి. మా అస్టెంట్లో మాతో పాటు ఎలా ఉన్నారో వాళ్ళతో కూడా నేను బాగానే ఉంటాను, వాళ్ళు ఎలా చేస్తారు నేను బాగా చేస్తాను అంటే నలుగురితో నారాయణ ఏదో సార్ వాళ్ళందరూ బాగా చేస్తారండి, నాకు కొంచెం అంత వర్క్ రాదు, ఏంటో తిట్లు తినవలసి వస్తుంది అన్నదప్పటికి నీ బాడీలో ఎవరన్నా ఏదైనా అంటారేమో, ఎవరన్నా ఏదైనా మాట్లాడతారేమో, నా గురించి ఏదైనా అనుకుంటారేమో, ఇది ఎక్కడ కూడారా బాబు అని చెప్పేసి అనుకుంటాం. కాబట్టి ఆరోగ్యవంతుడి అయితే ఎంత ఆరోగ్యవంతుడివి, అనారోగ్యవంతుడైతే ఎంత అనారోగ్యవంతుడివి, భయస్థుడి అయితే ఏ లెవెల్లో నీకు భయం ఉంది, ధైర్యవంతుడి అయితే ఏ లెవెల్లో నీకు ధైర్యం ఉంది, సక్సెస్ ఏ లెవెల్లో నీకు వస్తుంది అనుకుంటున్నావు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సెల్ఫ్ ఇమేజ్. సెల్ఫ్ ఇమేజ్ అనేది నీ పట్ల నీకుండే భావం. కాబట్టి ఇంతకంటే మంచి ఇమేజ్ ఉంటే ఇంతకంటే గొప్పవాడవుతావు, ఇంతకంటే పాజిటివ్ ఇమేజ్ నీకుంటే ఇంతకంటే గొప్పవాడవుతావు, ఇంతకంటే అద్భుతమైన, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన వ్యక్తి నువ్వు సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటే తెలియకుండా నేను ఆరోగ్యవంతుడిని, చాలా ఆనందంగా ఉంటాను, చాలా ప్రశాంతంగా ఉంటాను, నా జీవితం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ముందులే మంచి రోజు ముందు ముందుగా అనుకుంటాం. ఇక్కడ అర్థం ఏంటంటే చాలామంది లో సెల్ఫ్ ఇష్టం వల్ల, చాలామంది లో
సెల్ఫ్ కాన్సెప్ట్ వల్ల స్వీయ చేతన, స్వీయ భావన. సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే స్వీయ చేతన అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటాం. అంటే నీ పట్ల నువ్వు ఎక్కువగా ఆలోచిస్తావు, నీ పట్ల నువ్వు ఎక్కువ చూసుకుంటావు, నీ పట్ల నువ్వు ఎక్కువ ప్రతి మార్పును గమనిస్తావు. ఎవరైతే సెల్ఫ్ కాన్సెప్ట్ సరిగ్గా లేదో, ఎవరైతే సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువగా ఉందో, ఎవరైతే లో సెల్ఫ్ ఇమేజ్ ఉందో, వాళ్ళు పనుల్లో చాలా 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 కంఫర్ట్ జోన్లో ఉండి చేస్తుంటారు. ఎవరి పనులైతే సెల్ఫ్ ఇమేజ్ ఎక్కువ ఉందో, పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్, నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్ అని రెండు రకాలు. నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా కంటిన్యూస్గా నెగిటివ్ భావాలతో చూస్తారు. ఇక్కడ మచ్చొచ్చినట్టే 100 సార్లు అర్థంలో చూసుకుంటారు. జమజచ్చ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే తను తాను రిపీటెడ్ స్కాన్ చేసుకుంటుంటారు. మెంటల్ స్కానింగ్, నాకు అక్కడ కొంచెం తేడా ఉంది, ఇక్కడ కొంచెం తేడా ఉంది, నాకు ఇక్కడ ఏదో ఉంది, నాకు ఇక్కడ ఏదో ఉంది. సెల్ఫ్ స్కానింగ్, సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీలో సెల్ఫ్ స్కానింగ్ అనేది చేసుకున్నప్పుడు దాంట్లో వచ్చిన స్కానింగ్ రిపోర్ట్ ప్రకారం నెగిటివ్గా ఫీల్ అవుతున్నాడా, పాజిటివ్ ఫీల్ అవుతున్నాడా, నిజమే నాకు ఏదో జబ్బుంది అనుకున్నాడా, హైపోకాంటిక్ డిజార్డర్గా మారిపోతుంది. ఐమ్ ఆల్ రైట్, మనిషికి ఏమున్నాయో నాకు అవన్నాయి. ఇట్స్ అ కామన్, దగ్గు కామన్, జలుబు కామన్, ఎస్. అమ్మో నాకు ఇది వచ్చేసింది, నాకు పెద్ద ప్రాబ్లం వచ్చేసింది ఏంటో, నాకు ఏదైనా అయిపోతుంది ఏంటో, దట్ ఈస్ నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్. నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్ని పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ చేసుకుంటే, నీ పట్ల నీకున్న భావాన్ని పాజిటివ్గా మార్చుకోవాలనుకుంటే ఫస్ట్ చేయవలసింది అద్దంలోకి వెళ్ళి చూసిన వెంటనే నీకు నువ్వు నచ్చుతున్నావా లేదా. చాలామందికి అర్థంగా చూసినట్టే నీలో లోపాలు ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి. నాకేదో జరిగిపోతుంది, నాకేదో లోపం ఉంది, సంథింగ్ ఈజ్ దేర్, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, నా జుట్టు ఊడిపోతుంది, ఇక్కడ తెల్ల వెంట్రుకలు వచ్చింది, ఇక్కడ ఏదో మచ్చ వచ్చింది, ఇక్కడ ఏదో తేడా వచ్చింది, ఇక్కడేవో అనిపిస్తున్నాయి, పొత్త పొట్టు ముందు వచ్చినట్టు అనిపిస్తుంది, వెనకాల ఏవో వచ్చినట్టు అనిపిస్తున్నాయి. ఇవన్నీ ఆలోచించడం అనేది సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీలో నెగిటివిజన్ క్రియేట్ చేస్తుంది, ఫ్యూచర్లో జబ్బులకు కారణమవుతుంది. అంటే లవ్ యువర్ సెల్ఫ్ అంటారు. సెల్ఫ్ ఇమేజ్లో మొట్టమొదటి ఇంపార్టెంట్ థింగ్ అంటే లవ్ యువర్ సెల్ఫ్, హీల్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించు, నిన్ను నువ్వు ప్రాబ్లమ్స్ నుంచి తగ్గించుకోవడానికి హీల్ చేసుకో. అద్దంలో కూర్చున్నప్పుడు ఐ లవ్ యూ రాజా, సెల్ఫ్ ట్రీట్మెంట్ అండి ఇది. నీ ఫోర్హెడ్ అని చూసుకో, ఐ లవ్ మై ఫోర్హెడ్, దా ఎంత బాగుందో నా ఫోర్హెడ్ అనుకో. అనుకోవడానికి ఏం రూపాయి ఖర్చు లేదుగా, అనుకుంటే తగ్గుతా. ఎదకొచ్చిన సడక అనుకుని చూడు 2 రోజులు 10 రోజులు, నీకే తెలుస్తుంది. ఐ లవ్ మై ఐస్, ఐ లవ్ యువర్ సెల్ఫ్, ఐ లవ్ మై చీక్స్ ఎంత బాగున్నాయో, ఐ లవ్ మై చిన్, ఐ లవ్ మై లిప్స్, ఐ లవ్ మై నోస్, ఐ లవ్ మై థ్రోట్, ఐ లవ్ మై బాడీ. పైనుంచి కింద వరకు మీరు రోజు స్కానింగ్ చేసుకుంటారు మనసులో, అక్కడ ఎలాగుంది, ఇక్కడ ఎలాగుంది, ఏదైనా అయిపోతుందో, మీ ఏదైనా అయిపోతుంది. ఆ స్కానింగ్ పాజిటివ్గా చేసుకోండి. ఎస్, లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్స్. పైనుంచి కింద వరకు స్కాన్ చేసుకుంటూ ఒక్కో పాయింట్ ఒక్కో పాయింట్ని మీరు అర్థంలో చూసుకుంటూ మోక జుట్టు నుంచి కాలి గోటు వరకు రాయండి. ప్రతిదాన్ని ఐ లవ్ యూ అనుకోండి, ఐ లవ్ యూ రాజా అనుకోండి. మీ ఆవిడ ఐ లవ్ యూనండి, మీ ఆవిడ మీ ఆయన వస్తుంది, పిల్లల తల్లిదండ్రులు తల్లిదండ్రులు, పిల్లలు అంటారు, సమాజం అందరూ ఐ లవ్ యూ రాజా అన్నారు అనుకోండి, సమాజంలో ద్వేషం అనేదే ఉండదు, అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలనుకోవాలి, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఒక్కడ అయి ఉండాలి, నేను మాత్రమే బాగుండాలనుకుంటే పొగరుపోతూ సెల్ఫ్ ఇమేజ్ అంటుందని. అందరూ బాగుండాలి, సర్వే జనా సుఖనో భవంతు, దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ నేను కూడా బాగుండాలి కదా మరి, కాబట్టి అందరిలో నేను ఉండాలి. సో సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ నెగిటివ్ సైకాలజీ నుంచి పాజిటివ్ సైకాలజీ మార్చుకోగలిగితే మీకు తెలియకుండానే ఏమవుతుందంటే మీలో వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి, రేడియంట్ ఫీలింగ్స్ వస్తాయి. ఒక 10 రోజులు 12 రోజులు చూస్తే మీ కళ్ళల్లో గ్లో వస్తుంది, బొగ్గల్లో ఇంకా వైబ్రేషన్స్ వస్తాయి, బాడీలో లుక్ వస్తుంది, చాలా అందంగా లుకింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్, బీయింగ్ గుడ్, మూడు గుడ్లు వస్తాయి, సౌందర్యలహరి, ఆనందలహరి, ప్రేమలహరి. ఈ మూడు వస్తే సెల్ఫ్ ఇమేజ్ ఇంకా పెరుగుతుంది. మీరు ఎక్కువ కాలం మీకు ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, అనారోగ్యంతో కూడా ఎక్కువ కాలం బతకడం, ఆరోగ్యంగా ఉన్నారండి ఇంకా ఆరోగ్యవంతులు ఎక్కువ బతుకుతారు, యంగగా ఉన్నారనుకోండి ఇంకా యంగగా కనిపిస్తారు, అందరితో సంతోషంగా ఉన్నారనుకోండి, చిలిపిగా ఉన్నారనుకోండి, నాటిగా ఉన్నారనుకోండి ఇంకా సంతోషంగా ఉండగలుగుతారు. కాబట్టి సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ అనేది చాలా పవర్ఫుల్ సైకాలజీ అండి. నేను రాసిన పుస్తకాలు అన్నింటిలో కూడా ఈ టాపిక్ ఎక్కువ ఉంటుంది, మనసు ఒక పోల్తాడు ఇటువంటి వాటిలో అద్భుతమైన సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ గురించి ఆర్టికల్స్ రాశాను. అలాగే అలో బానర్ అనే బుక్ ఉంది, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే అదే బుక్ పేరు. అలో బానర్ బుక్లో కూడా సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ గురించి రాశాను. ఈ సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ గురించి ఎవరైతే కరెక్ట్గా అర్థం చేసుకుని పాటిస్తారో వాళ్ళందరూ కూడా జీవితాలు చాలా గొప్పగా ఉంటాయి.
నువ్వు తినే తిండి దగ్గర నుంచి మనుషులతో వ్యవహరించే దాని వరకు ప్రతిదానికి ఈ సెల్ఫీ మెసేజ్తో లింక్ ఉంటుంది. నేను ఎంత చెప్పినా వినను మా ఆయన అంటే నీకు నువ్వు సెల్ఫీ మెసేజ్ నెగిటివ్ అయిపోయింది. మా ఆయన చాలా బంగారం, నేను ఏది మంచి చెప్పినా ఏది కరెక్ట్గా చెప్పినా చెప్పే పద్ధతిలో చెప్తే మా ఆయన కాకపోతే ఎవరంటారు? ఇమేజ్ మార్చుకో, నెగిటివ్ ఇమేజ్ ఎడవైతులో పెట్టు, కుడివైపున పాజిటివ్ ఇమేజ్ పెట్టు. ఈ నెగిటివ్ ఇమేజ్లన్నీ కుడివైపున పాజిటివ్ ఇమేజ్గా మారిపోవాలి. స్కాన్ యువర్ సెల్ఫ్, పాజిటివ్ స్కానింగ్. తల నుంచి గోటు వరకు ప్రతి పాయింట్ని నీకు నువ్వు పాజిటివ్గా అనుకో, నేను చేయగలను అనుకో, సాధించగలను అనుకో. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే నీ పట్ల నీకు భావన, సెల్ఫ్ కాన్సెప్ట్ అంటాం. నీ పట్ల నీకు ఏ భావన ఉందో, నీ పట్ల నీకు అంచనా ఉందో, నువ్వు ఎంత తెలివైనాడు అనుకుంటున్నావు, ఎంత గొప్పవాడు అవుతాడు అనుకుంటున్నావు, ఎంత తెలివి తక్కువ అనుకున్నావు, అవన్నీ నిజాలైపోతాయి. అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం, అంటే ఎవల్యూషన్ ఆఫ్ ద సెల్ఫ్. నీ పట్ల నువ్వు అంచనా అంటే నువ్వు ఏ రేటింగ్లోకి వస్తావు, సినిమాలు చూసినప్పుడు స్టార్లు ఎత్తరు 1, 2, 3, 4, 5 అలాగా. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ద రేటింగ్ ఎవర్ సెల్ఫ్ అని అర్థం. హౌ ఆర్ రేటింగ్ ఎవర్ సెల్ఫ్, నువ్వు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటున్నావు? ఓకే నేను ఏదో బతుకుతాను అనుకుంటున్నావు, నాకే సూపర్ 5 స్టార్ ఏంటో నా బతికింది అనుకుంటున్నావు. నా బతుకేంటి 5 స్టార్? ఈ రేటింగ్ ఆఫ్ ద ఎవల్యూషన్, నీ పట్ల నీకు ఎవల్యూషన్ అంటే ఎన్లైట్గా అప్రోచ్లో నువ్వు లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉందనుకుంటున్నావా, బంపర్ సక్సెస్ అయ్యే ఐ సెల్ఫ్ ఎస్టీమ్ ఉందనుకుంటున్నావా, ఐ కాంట్ అనుకుంటున్నావా, ఐ కెన్ అనుకుంటున్నావా? సక్సెస్ అనేది ఒక డబ్బా సొత్తు కాదు, ఆలోచన తీరుని బట్టే రేపు జీవితం ఉంటుంది. ఈ ఆలోచనలు బాగున్నప్పుడు ఆనందం నీకు వస్తుంది, సంతోషం నీకు వస్తుంది, సమాజంతో నీకు సంబంధాలు బాగుంటాయి, నీతోటి నీకు సంబంధాలు బాగుంటాయి. అసలే బాగాలేనా, అందంగా లేనని ఉండదు. ఒక అమ్మాయి ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, మా దగ్గరికి విప్రోలో జాబ్ చేస్తుంది, హెచ్ఆర్లో. ఆవిడ మోకాల వరకు కిందకి జుట్టు ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఆ జుట్టుని పుట్టుకు 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 కట్ చేసేసుకుంటుంది. రోజుకోసారి ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలంటుంది, రోజుకోసారి ఇంకో జబ్బు వస్తుంది అక్కడికి వెళ్ళాలంటుంది, రోజుకోసారి ఇంకో దగ్గరికి వస్తుంది. అంత అందమైన అమ్మాయి కూడా సుమారు 15 సార్లు 20 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఎందుకంటే అసలే బాగాలేనా, అందంగా లేనా, నేను అందంగా లేను, నేను బాగాలేను అని చెప్పేసి రోజు బిడ్ క్లినిక్ వెళ్తుంది. అంత పులుముకోవడమే అంటే నీ మనసు బాగాలేకపోతే అద్దంలో కనిపించే బొమ్మ కూడా నెగిటివ్గా ఉంటుంది. అద్దంలో బొమ్మ అచ్చు నీలాగే ఉన్నాము అమ్మా అనేది పాట. అద్దంలో బొమ్మ మనలా ఉండదు, మన ఆలోచనకు అనుగుణంగా ఉంటుంది. నువ్వు ఆరోగ్యంగా కనిపించినప్పుడు అద్దంలో చూసుకుంటే నీ కళ్ళల్లో గ్లో కనిపిస్తుంది, నువ్వు ఆరోగ్యంగా లేనని అద్దంలో చూసుకుంటే ఏంటో ఈ మధ్య కొంచెం నీరసంగా అనిపిస్తుంది, కళ్ళు కూడా లోతుపోయినాయి, బొగ్గులు కూడా పీకిపోయినాయి, ఏంటో మా ఏం బాగుండలేదు బాబు, అందరు ఎవరు పట్టించుకోవడం లేదు, ఈ మధ్య అసలే ఒంట్లో బాగుండడం లేదు, భగవంతురా ఏం కష్టాలరా జీవితంలో, విసిగిపోయిన అద్దంలో కనిపించిన మాటలు వస్తాయి. నువ్వు మనసు బాగుందనుకుంటావు, ఐ లవ్ యూ రాజా అనే ఫీలింగ్స్ వస్తాయి. కాబట్టి ఈ ఫీలింగ్స్ అన్ని మార్చుకోండి, అద్భుతంగా మార్చుకోండి, ఆనందంగా మార్చుకోండి, ఆరోగ్యంగా మార్చుకోండి, పాజిటివ్గా మార్చుకోండి, ఎనర్జెటిక్గా మార్చుకోండి, ఎంతోజన్తో మార్చుకోండి, హుషారుగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, లుకింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్, బీయింగ్ గుడ్, ఈ మూడు గుడ్లు ఉండండి, సౌందర్యలేరు, ఆనందలేరు, ప్రేమలేరు, అవన్నీ నీ మనసులో పెట్టుకోండి. నీ సెల్ఫ్ ఎస్టీమ్ను మార్చుకో, సెల్ఫ్ కాన్సెప్ట్ మార్చుకో, సెల్ఫ్ ఇమేజ్ను మార్చుకో. ఇప్పుడు వారం 10 రోజుల తర్వాత, నెలల తర్వాత నీ నువ్వు ఇప్పుడు సెల్ఫీ తీసుకో, నెక్స్ట్ మంత్ ఇదే రోజు సెల్ఫీ తీసుకో, రెండు పక్క పక్కన పెట్టు, కళ్ళల్లో గ్లో ఉంటుంది, బొగ్గల్లో ఒక రకమైన ఆనందం ఉంటే బేబీ పింక్ కలర్లోకి వచ్చేస్తే హాయిగా నవ్వుతావు, స్మైల్ చేస్తావు, హాయిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు.